మనం ట్యాంక్ బండ్ పై ఉన్న 31వ విగ్రహం దగ్గరికి వచ్చాము. ఈ 31వ విగ్రహం శ్రీ ఎర్ర ప్రగడ గారిది. ఎర్ర ప్రగడ ఆశేష ఆగమ శాస్త్ర తత్వ నిపుణుడు, ఆంధ్ర మహాభారత పురాణాధ్యక్షకుడు ఎర్ర ప్రగడ గారు. ఇప్పుడు మనము ట్యాంక్ బండ్ పై ఉన్న 32వ విగ్రహం దగ్గరకు వచ్చాము. ఈ 32వ విగ్రహం శ్రీ తిక్కన సోమయాజి గారిది. తిక్కన సోమయాజి గారు ఉభయ కావ్య ప్రౌఢ శిల్ప పరాగుడు, తెలుగు నుడికి పట్టం కట్టిన ది విలాసితుడు శ్రీ తిక్కన సోమయాజి గారు. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ పై ఉన్న 33వ విగ్రహం దగ్గరకు వచ్చాము. ఈ 33వ విగ్రహం శ్రీ నన్నయ్య గారిది. నన్నయ్య గారు ప్రథమాంధ్ర మహాకావ్య నిర్మాణ చనుడు, వాగను శాసన సార్థక బిరుద విభూషణుడు శ్రీ నన్నయ్య గారు. మన ట్యాంక్ బండ్ పై ఉన్న 34వ విగ్రహం దగ్గరకు వచ్చాము. ఈ 34వ విగ్రహం శ్రీ శాలివాహనుడిది. శ్రీ శాలివాహనుడు ప్రథమాంధ్ర మహాపాలకుడు, నవీన శక సృష్టికారకుడు శాలివాహనుడు. ఇప్పుడు మనం ఈ శాలివాహనుడు యొక్క విగ్రహాన్ని మొత్తం విధంగా మనం చూడవచ్చు. ట్యాంక్ బండ్కి ఇది చిట్ట చివరిగా ఉంటుంది ఈ శాలివాహనుడి విగ్రహం. మనం మెహదీపట్నం నుంచి వస్తుంటే మొదటగా వచ్చేది మన ఈ శాలివాహనుడి యొక్క విగ్రహం మనకు మొదటిగా వస్తుంది. ఇక్కడ మనం శాలివాహనుడి యొక్క విగ్రహం మరొకసారి చూడవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా మన జేఆర్ఎస్ టీవీలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ప్రేమతో మీ జంపయ్యారు.